టయోటా కిర్లోస్కర్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి సరికొత్త యారిస్ కారును తీసుకువచ్చింది. ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. గత కొంతకాలంగా కాంపాక్ట్ సెడాన్ విభాగంలో భారతీయ మార్కెట్లో బాగా వేయాలని టయోటా కంపెనీ ప్రయత్నిస్తోంది. ఇథియోస్ కారు వచ్చినా ఇది ప్యాసింజర్ విభాగంలో ట్యాక్సీలుగా మారాయి. దీంతో వ్యక్తిగత వాహనాల విభాగంలో అమేజ్, సన్నీ, డిజైర్ వంటి కార్లకు పోటీ ఇవ్వలేక సతమతమవుతోంది. ఈ విభాగంలో తన సత్తా చాటుకోవాలని చూస్తున్న కంపెనీ గత ఏడాది యారిస్ పేరుతో మార్కెట్లోకి వచ్చింది. అయితే ఈ కారు ఈ విభాగంలో పోటీ ఇవ్వడంలో విఫలమైంది. దీంతో యారిస్కు మార్పులు చేసి సరికొత్తగా తీసుకొచ్చింది. ద హ్యాపీనెన్ న్యూ యారిస్ పేరుతో తీసుకువచ్చిన ఈ కారు ధర 8.65 లక్షల నుంచి 13.17 లక్షల మధ్య ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్, కంటిన్యూయస్లీ వేరియబుల్ ట్రాన్స్మిషన్, సివిటి ఆప్షన్స్తో 4 వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. జే ఆప్షనల్, ఎన్టి ఆప్షన్ యారిస్ ధర 8.65 లక్షలుండగా సివిటి వెర్షన్ ధర 9.35 లక్షలుగా ఉంది. వి ఆప్షనల్ యారిస్ ధర 11.97 లక్షలు కాగా సివిటి ధర 13.17 లక్షలుగా ఉంది. వాస్తవానికి యారిస్ కారును గతంలోనే విడుదల చేసింది. రిలీజ్కు ముందు ఇది దేశవ్యాప్తంగా ఆకర్షించిన మార్కెట్లోకి వచ్చిన తర్వాత కస్టమర్ల మనసు గెలుచుకోవడంలో విఫలమైంది. కారు పెద్దగా అమ్మకాలు సాగించలేదు. దీంతో ప్రొటెక్షన్ కూడా తగ్గింది. టయోటా కంపెనీకి యారిస్ డిజాస్టర్గా మారింది. దీంతో మోడల్, ఇంజిన్పై ఉన్న నమ్మకంతో కంపెనీ హ్యాపీనెన్ యారిస్ పేరుతో మార్పులు చేసి తీసుకొచ్చింది. మరి కొత్తగా వస్తున్న ఈ మోడల్ అయినా జనాలను ఆకట్టుకుంటుందా? చూడాలి. Subscribe us and press the bell icon for more interesting update.